హలో హాయ్ ఎవరీబడి వెల్కమ్ టు మీ కోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్। సో ఈ రోజు మీకు ఒక కొత్త టాపిక్ ఏంటి అంటే, చాలా మంది నాకు కాల్ చేసి మెసేజ్ చేసి వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు। ఈ పారామెడికల్ రిజిస్ట్రేషన్ అంటే ఈ MPHW తర్వాత MLT తర్వాత మనకి పారామెడికల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎక్కడ చేస్తారు ఏంటి అని చాలా మంది కన్ఫ్యూషన్లో నాకు కాల్ చేస్తూ ఉన్నారు। అంటే ఎందుకు చేస్తున్నారంటే, రీసెంట్లీగా ఆల్ ఇండియాలోనే అన్ని స్టేట్లలో ఇప్పుడు COVID-19 ఉంది కాబట్టి COVID-19 కోసం చాలామందికి మనకి అంటే రిక్రూట్మెంట్ జరుగుతుంది। ఆ రిక్రూట్మెంట్లో భాగంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలో చాలామందికి తెలియదు। ఎక్కడైనా ఉంటే చెప్పండి, చేయించుకుంటాము, ఎలా చేయించాలని చాలామంది అడుగుతున్నారు। సో అందరికీ ఆన్సర్ ఇవ్వలేను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను। ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, సింపుల్ అండి। MLT కానీ MPHW కానీ అండ్ పారామెడికల్ వొకేషనల్ కోర్సెస్ కానీ అవి కంపల్సరీ 1 year అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలి। ఈ 1 year అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అండ్ మీకు వచ్చిన మార్క్స్ లిస్ట్, SSC మార్క్ లిస్ట్ అండ్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్, 2 photos అండ్ అలాంగ్ విత్ DD కానీ అమౌంట్ కానీ తీసుకుంటారు। అవి తీసుకెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే సింపుల్గా మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది। సో మీరేం చేయాలంటే మీ సర్టిఫికేట్తో పాటు మీ SSC అండ్ మీ వొకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డ్ తీసుకొని గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది। ఏంటి ఈ అప్రెంటిస్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తుంది। ఆ నోటిఫికేషన్ ఆన్లైన్లో ఉండొచ్చు, ఆఫ్లైన్లో ఉండొచ్చు। మీ కన్సర్న్ మీ డిస్టిక్ సంబంధించి DMHO ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి అలాంగ్ విత్ దిస్ సర్టిఫికేట్స్। అప్లికేషన్ ఫామ్ ఇస్తే వాళ్ళు 1 year అప్రెంటిస్షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ లేదంటే కన్సర్న్ రిజిస్టర్ ప్రైవేట్ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్లో గుర్తింపు ఉన్న హాస్పిటల్లో మాత్రమే పర్మిషన్ ఉంటుంది। ఆ హాస్పిటల్లో మీకు 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు। ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు। ఇది ప్రాసెస్। సో దీనికి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు। అండ్ ఇన్ కేస్ ఇప్పుడు తొందరగా కావాలంటే కాదు, మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే మీరు వీడియోలో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను అండ్ డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను। ఇంకో కన్ఫ్యూషన్, ఈ ANM కానీ అండ్ MPHW కానీ తర్వాత GNM కానీ ఇవి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారని అడుగుతూ ఉన్నారు। ఇవన్నీ కన్సర్న్ అంటే ANM కానీ MPHW కానీ తర్వాత మనకి GNM కానీ ఇవి కౌన్సిల్, నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు। నర్సింగ్ కౌన్సిల్ వేరు, పారామెడికల్ వేరు। ఈ MPHW, ANM అండ్ తర్వాత మనకి GNM ఏదైనా సరే నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది। అదే పారామెడికల్ డిప్లొమాస్ కానీ పారామెడికల్ వొకేషనల్ కోర్సెస్ కానీ అది పారామెడికల్ బోర్డులో అవుతుంది। సో ఇది కన్ఫ్యూషన్ లేకుండా మీరు మరి ఈ GNM, ANM సర్టిఫికేట్ తీసుకెళ్ళి మళ్ళీ పారామెడికల్ బోర్డులో వెళ్తే అక్కడ కాదు। సో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఆ కన్ఫ్యూషన్ ఉండకూడదు। సో ఇది అండి, మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే, ఇంకా మీకు క్లారిటీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను। ఇది డీటెయిల్గా మీకు తెలిసిందని అనుకుంటున్నాను। సో మీకు కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడవచ్చు। సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్।